తెలంగాణ జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గంద్రా జ్యోతి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను ఇక్కడ ఒక చిన్నోడు అభినందన్ తప్పిపోయాడండి అభినందన్ వల్ల అమ్మా నాన్నలు ఎక్కడ ఉన్నా కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం లావణ్య విజేందర్ గారి యొక్క అబ్బాయి అభినందన్ జై తెలంగాణ జై బిఆర్ఎస్ కేసిఆర్ గారి నాయకత్వం కేటిఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై బిఆర్ఎస్ ఈ రోజు మన దయచేసి దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజు మన భూపాల పెళ్ళికి కేటి రామారావు గారు అన్న రాక నిజంగా ఈ ప్రాంతమంతా కూడా యువతకి మహిళలకి మరి కర్షకులకి కార్మికులకి ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చేటువంటి సంఘటనగా మొట్టమొదలు వారికి తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమ సభా అధ్యక్షులు శాసన సభ్యులు స్థానిక రమణారెడ్డి గారికి గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారికి గౌరవనీయులు జగదీశ్వర్ రెడ్డి గారికి గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి బండా ప్రకాష్ గారికి శ్రీనివాస్ గారికి చల్ల ధర్మారెడ్డి గారికి ఎంపీ గారికి సఫసనూరి దయాకర్ గారికి వాసుదేవ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కౌన్సిలర్లకి మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి మరి అదేవిధంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి టౌన్ ప్రెసిడెంట్ గారికి అందరికీ పెద్దల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రెసిడెంట్లకి వేదిక ముందు ఉన్నటువంటి మరి అశేష జనవాహిని అన్న రామన్న వస్తున్నారు అని చెప్పగానే తరలి వచ్చినటువంటి మరి జనవాహినికి మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అన్న మీరు పోయినసారి వస్తారని చెప్పినప్పుడు రాకుండా ఉన్నప్పుడు ఆ రోజు ఎంతైతే బాధపడ్డామో ఈ రోజు మీరు వచ్చిన తర్వాత మీ రాకతోని మేమందరం కూడా మా పార్టీ మన పార్టీ శ్రేణులు మనము అందరం కూడా చాలా సంతోషంగా ఈ రోజు ఉన్నామన్న అని సంగతి ఈ సందర్భంగా అన్నకు తెలియజేస్తూ మనందరికీ తెలుసు ఇవాల ఉద్యమ నేత కేసీఆర్ గారి తనయుడు రామారావు గారి రామారావు గారు తండ్రికి దగ్గ తనయుడిగా మరి తండ్రి మరి గుణాలన్నీ కూడా పునికి పుచ్చుకున్న కేటి రామారావు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి మరి వాళ్ళ రాష్ట్రాన్ని ముందసలో నడిపించడానికి మరి వారు వారి సారథ్యంలో మరి రాష్ట్రం ముందుకు పోతా ఉంది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అని సందర్భంగా మనమందరం కూడా మరి గుర్తు పెట్టుకుంటూ ఈరోజు మరి మనకి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సారథ్యంలో ఇవాళ తెలంగాణ వస్తే చీకటైపోతది తెలంగాణ వస్తే పరిపాలించలేరు అన్నటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు మన పక్కనే ఉంది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని మరి ఇవాళ నీళ్లు సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రమంతా ఇస్తున్నటువంటి సంగతి ఇవాళ మనందరికీ తెలుసు ఇవాళ నాణ్యమైనటువంటి ఉచిత కరెంటు 24 గంటల కరెంటు ఇవాళ మనకు ఇచ్చుకుంటున్నాం మన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మరి ఆ సంక్షేమ పథకాలు మరి అదేవిధంగా అభివృద్ధి రెండు కూడా జోడేట్లలాగా మరి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే మరి అతి చిన్న వయసైనటువంటి మన తెలంగాణ రాష్ట్రం ఇవాళ పేరు ప్రఖ్యాతి మన తెలంగాణ ఖ్యాతిని మన గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు కేటి రామారావు గారు మరి ఇతర విదేశాలలో మాట్లాడుతూ మన తెలంగాణ ఖ్యాతిని పెంచుతున్నటువంటి మాట మనమందరం కూడా గుర్తు పెట్టుకోవాలి మనమందరం కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి వాళ్ళ అటువంటి రామారావు గారు మనకి మన ప్రాంతానికి వచ్చిండ్రు చాలా సంతోషం మరి ఇంతకుముందు చారీ గారు చెప్పినట్టు ఈ భూపాల్పల్లి నియోజకవర్గంలో అన్న 2009లో పోటీ చేసినప్పుడు ఇక్కడ నడవడానికి కూడా పరిస్థితి లేనటువంటి పరిస్థితి అన్న ఆ రోజు ఇవాళ చూస్తే మన తెలంగాణ మన భూపాల్పల్లి ఇవాళ ఒక హైదరాబాద్ వరంగల్ ఎట్లుందో ఇవాళ మన భూపాలపల్లి ఆ విధంగా ఇవాళ ఉంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం
ఇవాల మరి మనకు నిన్ననే ఔటర్ రింగ్ రోడ్ ఇవ్వడం మరి వాళ్ళ మెడికల్ కాలేజ్ ఆ రోజు అడిగినప్పుడు అందరూ అన్నారు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు మెడికల్ కాలేజ్ అడుగుతాండ్రు ఇస్తారా వస్తదా పోతదాని ఇవాల మన ముఖ్యమంత్రి గారు మన భూపాలపల్లి జిల్లాకు మన ప్రాంతంలో ఉండేటువంటి బిడ్డలు చదువుకోవడానికి ఇవాల మెడికల్ కాలేజ్ ఇక శాంక్షన్ ఇచ్చిండ్రు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాల మరి అన్నిటితో పాటు మనందరికీ తెలుసు ఇవాల భూపాలపల్లి అంటే హైదరాబాద్ వరంగల్ తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి మరి జిల్లాలలో మూడో స్థానం ఇవాల భూపాలపల్లి ఉంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి దయచేసి సోదరులందరూ మరి మనం ఎప్పుడు రేపు మరి ఫైనల్ ఎగ్జామ్స్ ఎన్నికలు వస్తే అప్పుడు మనమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా నామకరణం చేసి మరి మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే మరి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయో సర్వతోముఖాభివృద్ధిగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం పోతుందో అన్ని రాష్ట్రాలలో కూడా అదే విధంగా పోవాలని మన ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ గారు నడుం బిగిచ్చి ముందుకు వెళ్తా ఉన్నారు వారి నాయకత్వానికి మన భూపాలపల్లి నియోజకవర్గం నుంచి కూడా మనమందరం కూడా వెన్నంటి ఉండాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను మరిగ అన్నకు ఒక చిన్న విన్నపం అన్న మీ సారథ్యంలో మీ నాయకత్వంలో మేము పని చేయడానికి మీ దగ్గరికి వచ్చినామన్న మీరు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఓపెనింగ్ చేసి దాంట్లో మీరు పార్టీ బాధ్యతలు నాకు ఇచ్చి ముందుకు వెళ్ళమన్నారు చాలా సంతోషం నేను మీరు ఏ కార్యక్రమం చెప్పినా కూడా నేను ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు శాయ శక్తుల పనిచేస్తా అని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నానన్న దాంట్లో ఏమీ అనుమానం లేదు ఈ నియోజకవర్గంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి క్యాంపు కార్యాలయాలు కట్టానని ఎవరికి ఆలోచన రాలేదు ఇవాళ కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో కార్యకర్త ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు కడితే ఇవాళ ఎమ్మెల్యే గారు మేము ఇద్దరం కూడా భార్యాభర్తలం ఇవాళ నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని ఇక్కడున్నటువంటి కార్యకర్తలకి అండగా ఉంటూ ఇవాళ ఏ సమస్య వచ్చినా కూడా ముందంజలో ఉండి పనిచేస్తూ సంతోషంగా ముందుకు వెళ్తున్నామని సందర్భంగా మరి రామన్నకు తెలియజేస్తా ఉన్నాను మరి మీరు వస్తున్నారని చెప్పంగానే ప్రతి మండలముకు వెళ్ళి సన్నాహక సభలు ఏర్పాటు చేసి రామన్న వస్తున్నాడని సంతోషమైన ఒక పండగ వాతావరణంలో అందరినీ సమాయత్తం చేసి మా ప్రెసిడెంట్లు మా జడ్పీటీసీలు మా ఎంపీపీలు కౌన్సిలర్లు అందరూ కూడా పని చేస్తేనే ఇవాళ ఇంత పెద్ద భారీ జనాభా ఇవాళ వచ్చింది అని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా అన్న మరి ఇవాళ కార్యకర్తలే మన పార్టీకి బలం రేపు రాబోయే రోజులలో కార్యకర్తల్ని కూడా ఎప్పటికప్పుడు చెప్తా ఉంటే రామన్న దృష్టిలో ఉంది తప్పకుండా కార్యకర్తలకు కూడా మరి చూసుకుంటారని మేము ఎప్పటికప్పుడు చెప్పుదాం జరుగుతూ ఉందన్న మరి మీ నాయకత్వం మీరు కూడా ఒక్క మాటగా కార్యకర్తలకు చెప్తే వాళ్ళు కూడా సంతోషిస్తారని ఈ సందర్భంగా మరి మీకు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై బీఆర్ఎస్ ఇప్పుడు జై తెలంగాణ ఇప్పుడు గౌరవనీయులు